హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటూర్లు. ఈరోజు ఇదిగోండి మా పెద్ద బాబు. మీరందరు ఎప్పటి నుంచో చూపించమని అడుగుతున్నారుగా, హాయ్ చెప్పందరికి. హాయ్. అందుకని చూపిస్తున్నాను ఈరోజు. మా బాబు పేరు వచ్చేసి వెంకట్ అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొంచెం హెవీగా ఉన్న బాడీ, చిన్న వయసు అనమాట. బాగా లావుగా ఉంటాడు. బట్ ఈ చిన్నబ్బాయి, మా చిన్నబ్బాయి మీ అందరికి తెలుసు, కుశల్ కుమార్ 6వ తరగతి చదువుతున్నాడు మా చిన్నబ్బాయి. అయితే మీ అందరికీ తెలుసు కదా, ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరూ, మీ పిల్లల్ని చూపించండి, మీ వారి గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నానండి, మా పిల్లల గురించి, మా వారి గురించి కూడా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఎందుకంటే ఈరోజుకి మన ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది, అక్టోబర్ ఈ నెల, అక్టోబర్ 19 అనమాట, అక్టోబర్ 29కి. అక్టోబర్ యాక్చువల్గా ఏంటంటే అక్టోబర్ 27న ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అక్టోబర్ 29 వీడియో అప్లోడ్ చేశాను అనమాట, యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి అక్టోబర్ 29. అందుకని ఈరోజు ఛానల్ పుట్టినరోజుగా అనుకుంటున్నా. యాక్చువల్లీ మొన్నే చేయాలి, 27 చేయాలి, కానీ కుదరలేదు ఆ రోజు వీడియో చేయడానికి. 29 ఈ రోజు కూడా, ఈ రోజే కదా మనం అప్లోడ్ చేసిన డేటు. ఖచ్చితంగా అయితే మనం క్రియేట్ చేసుకున్న డేట్ కన్నా అప్లోడ్ చేసిందే మనకి ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈరోజు ఛానల్ పుట్టినరోజుగా అనుకుంటున్నాను అనమాట, 29వ తారీఖు ఈరోజు అక్టోబర్ అనమాట. ఈరోజు ఖచ్చితంగా 1 సంవత్సరం అవుతుంది నేను ఛానల్ పెట్టి. మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను, ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరు ఆదర అభిమానాలు ఉండబట్టే నేను 1 సంవత్సరంలోనే 95,000 మంది సబ్స్క్రైబర్స్ తోటి బాగా రన్ అవుతున్నాను. మనీ కూడా పడుతుంది నాకు యూట్యూబ్ నుంచి. చాలా మంది అడుగుతారు కదా డౌట్స్, మీకు మనీ పడుతున్నాయా అండి, మనీ పడుతున్నాయి అండి నెల నెల అంటే ఎక్కువ పడట్లేదు, మౌనంగా పడుతున్నాయి. ఏదో నా ఖర్చులకి, నేను వీడియోస్ పెట్టే ఖర్చులకి మౌనంగా సరిపోతున్నాయి అన్నమాట. ఈ ఇంకా కొంచెం బాగా సబ్స్క్రైబర్స్ పెరిగి ఇంకా వీడియోస్ బాగా వైరల్ అవ్వాలి. ఎందుకంటే మీరందరూ అడిగారు కదా మా హస్బెండ్ గురించి చెప్పండి అని. మా హస్బెండ్ లేరండి, చనిపోయారు. చనిపోయి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. మా హస్బెండ్ చనిపోయి కూడా 8 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు అనమాట. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు మాకు. చాలా పేద కుటుంబం అనమాట ఇక్కడ. నేను మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు, మా మేనమామ వాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంట ఇక్కడ ఉందని ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. మేము ఉండే ఈ స్థలం కూడా మా నాన్న వాళ్ళది. మా నాన్న వాళ్ళ స్థలంలో నన్ను రేకులు వేసుకొని ఉంటున్నాము మేమైతే. ఇదైతే మా పిల్లల కోసమే నేను క్రియేట్ చేసుకున్నా ఈ ఛానల్. నేను మా పిల్లల చదువుల కోసం, మా పిల్లలు బాగా చదువుకోవాలని కోరిక. నేను చదువుకోవాలని చాలా ఆశ ఉండేది నాకు, కానీ నేను చదువుకోలేకపోయాను. మా ఆర్థిక పరిస్థితులు, మా నాన్నకి మేము 4 ఆడపిల్లలు అనమాట, 2 మో పిల్లలు. మా నాన్న చదివించలేకపోయాడు మమ్మల్ని, కానీ మా పిల్లలు బాగా చదువుకోవాలని కోరిక నాకు. అందుకే మా పెద్ద బాబుని కూడా మంచి హాస్టల్ వేసాను ఇంటర్కి. మీరు అందరూ బ్లెస్ చేయండి మా పిల్లలు బాగా చదువుకోవాలని. మా నేను ఒక్కదాన్నే సర్వే చేసుకోవాలన్నమాట. ఏదైనా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా నేనే చూసుకోను. మా పిల్లలకైనా మా ఇంటికైనా నేను ఒక్కదాన్నే కదా. మా హస్బెండ్ లేరు, 8 సంవత్సరాలు అయితే చనిపోయి. 8 సంవత్సరాల నుంచి నేనే. మా పిల్లలు ఇంకేదైనా, మా పిల్లలకి నేనే. మీ అందరూ ఇంకా నాకు ఇలానే సపోర్ట్ చేసి మా పిల్లలకి మంచిగా చదువుకునే విధంగా మీరు ఇంకా యూస్ తెచ్చిపెట్టి మమ్మల్ని అందరిని ఆదరించాలని కోరుకుంటున్నా. ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది కాబట్టి మీ అందరూ విష్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా బాబు మాట్లాడతాడంటే మాట్లాడారు అనమాట. హలో, హాయ్ అందరికి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకటలక్ష్మి పల్నాడు ట్యూబ్స్లో. మా చిన్నబాబు మాట్లాడతాడంట, మాట్లాడే బాబాయ్ మాట్లాడదంట అండి, సిగ్గుపడుతున్నాడు. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు అందరూ, మా పిల్లలు ఎలా ఉన్నారు, మా కుటుంబ పరిస్థితి ఇదని మీకు ఏమి. మీతో పంచుకుంటున్నాను నేను, మీతో కాదు ఎవరితో చెప్పుకుంటున్నాను. మీరు కూడా మా ఫ్యామిలీ నెంబర్స్, మేము ముగ్గురే కాదు 95,000 మంది ఫ్యామిలీ నెంబర్స్ ఉన్నారు. నేను వెంటనే ఫీలింగ్ ఇప్పుడు పోయింది అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలానే ఆదరించాలి మమ్మల్ని అందరినీ, మా పిల్లల్ని కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.